హాయ్, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ సూపర్ కిచెన్. ఈరోజు ఎంతో స్పెషల్గా ఎమ్మీఎమ్మీగా నువ్వులతో చిక్కీ చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీరందరూ సులభంగా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సింది 1 కప్పు నువ్వులు తీసుకోండి. రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి, నువ్వులు ఇంకా 1 కప్పు షుగర్. మనం నువ్వులు ఎన్ని తీసుకుంటే అంత షుగర్ తీసుకోండి, సరిపోతుంది. కొద్దిగా నెయ్యి తీసుకోండి, మనం అప్లై చేసుకోవడానికి ఈ నెయ్యి కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 1 కప్పు నువ్వుల్ని బాండీలో వేసుకుని సిమ్ లో మంటలో పెట్టేసుకొని మీరు బాగా నువ్వులు ఉబ్బే వరకు వేయించుకోవాలి. దీనికి 2 నుంచి 3 నిమిషాలు అయితే టైం పడుతుంది, చాలా తొందరగా అయిపోతుందండి. చూసారు కదా, కదుపుతూ ఉండండి. మీరు కదపకుండా ఉండకపోతే ఏమవుతుందంటే అడుగంటుతాయి నువ్వులు, టేస్ట్ మారిపోతుంది. అందుకే ఈ నువ్వులు కొంచెం ఉబ్బే వరకు కలుపుతూ ఉండండి. ఏగిపోయినాయి కదా, ఇప్పుడు మనం 1 ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు షుగర్ని బాండీలో వేసేసుకుందాం. మనం పంచదారలో 1 చుక్క కూడా నీళ్లు పోయక్కర్లేదండి. మనం అట్లాగే షుగర్ అంతా కరిగిపోయే వరకు కదుపుకుంటూ ఉండాలి. కదపకుండా ఉన్నట్లయితే షుగర్ మాడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. కదుపుతూ ఉండండి. ఈ షుగర్ అంతా కరిగిపోవడానికి 1-4 నిమిషాల వరకు పడుతుంది, చాలా తొందరగా అయిపోతుందండి. చూసారు కదా, షుగర్ కరిగిపోతూ పాకం వచ్చేస్తుంది, ఎలా కనిపిస్తుందో చూసారు కదా. మీరు తిప్పుతూ ఉండండి, 1-3 నిమిషాలు తిప్పుతూ ఉన్నట్లయితే మీకు ఎంతో టేస్టీ టేస్టీ చిక్కీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం పంచదార అంతా ఇలా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయినాక మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని దీంట్లో వేసేసుకొని చక్కగా కలుపుకోండి. మొత్తం పాకము నువ్వులు సరిగ్గా కలిసిపోవాలి. మొత్తం కలిసిపోతేనే మనకి మొత్తం నీట్గా పట్టుకుంటుంది పాకం అనేది నువ్వులకి. టేస్ట్ చిక్కి చాలా బాగుంటుందండి. నువ్వులు కాల్షియం కదా, రోజు తింటే చాలా మంచిదండి. ఎముకలు గట్టిగా అవుతాయి, మీ పిల్లలకు కూడా రోజు తినిపించండి. ఇలా 1 ప్లేట్ తీసేసుకోండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి, 1/2 చెంచా నెయ్యి వేసేసుకోండి, సరిపోతుంది. దీన్ని మనం చేత్తో కానీ బ్రష్తో కానీ స్పూన్తో కానీ ఇలా 1 ప్లేట్ తీసుకుని అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న నువ్వులు పంచదార మిశ్రమాన్ని ఇలా వేసేసుకోండి. మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి మనం 1 గిన్నెకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాం. అప్పుడు గిన్నెకి మనకి నువ్వులు అనేది అంటుకోకుండా అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా గిన్నెతో లైట్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొద్దిగా ఆరాలండి. ఆరినాక మనం చాకుతో ఇలా కట్టింగ్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ముక్కలు అనేవి వచ్చేస్తాయి. ఇలా మనం ముక్కల్ని చేసుకోవడానికి గుర్తులు పెట్టేసుకోండి. మీకు 1-3 గంటలు ఆడటానికి టైం పడుతుంది. మీకు అంత ఓపిక లేదనుకుంటే డీప్ ఫ్రిజ్లో పెట్టుకోండి, 1/2 గంటలో మీకు బాగా చల్లారిపోతుంది. ఇలా తీస్తే చూసారు కదా, ఎంతో ఈజీగా మీకు చిక్కీ అనేది వచ్చేసింది. మొత్తం చల్లగా అయిపోవాలి, ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీ ఎమ్మీ నువ్వుల చిక్కీ రెడీ.